పట్టేసుకున్నాడు. మొసం ఠండా అసలు వివిధ కులాలు మతాలను ఐక్యతగా నిలపడంతో పాటు మత సామరస్యాలకు ప్రతీకగా నిలిచేటటువంటి భారతదేశంలో ఇవాళ ప్రపంచంలో భారతదేశానికి ఉన్న గొప్పతనం ఇట్స్ సెక్యులరిజం. అటువంటి మత సామరస్యాలకు ప్రతీకైనటువంటి మన ప్రాంతంలో మత సామరస్యాలకు వికాంత కలిగించేట కొన్ని మతతత్వ శక్తుల కుట్రకు ఫలితంగా అధికారులు కూడా వీళ్ళ మత సామరస్యాలకు వికాంతం కలిగించేటటువంటి కుట్రదోగపై చర్య తీసుకొని పోయి పరోక్షంగా వాళ్ళకు తోడ్పడే విధంగా సాధారణంగా ఏ విధంగానైతే హిందువులము సంవత్సరానికి ఒకసారి వచ్చే వినాయకుడి పండుగ, 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు, దానికి ఇంట బయట ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రభుత్వ విద్యాలయాలలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీధి వీధిన రోడ్ల పైన మన వినాయకులను ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు జరుపుకోవటం, ఆనవాయితీ దాన్ని అందరూ కూడా ఒక ఐక్యతగా పండుగ జరుపుకోవాలనే భావనతోనే హిందూ ముస్లిం ఐక్యతతో చికిత్సలోనైతే వినాయకుని అంపే కార్యక్రమంలో ముస్లింసే వాళ్ళు త్రాగునీటి సరఫరా ఏర్పాటు చేస్తారు. పండుగ ఏర్పాట్లలో కూడా వాళ్ళు భాగస్వాములు అవుతారు. అట్లాగే రంజాన్ పండుగ ఉత్సవాలలో కూడా హిందువులు పాల్గొని ముస్లింస్కు ఐక్యత ప్రదర్శించడంతో పాటుగా మత సామరస్యానికి ప్రతీకగా వారి పండుగల్లో పాల్గొనడం. ఈ రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ఇఫ్తార్ సమయంలో చేసే ప్రేయర్ మగ్రిబ్ ప్రేయరే కానీ, లేక ఇషా నమాజే కానీ, తరావీ కానీ, ఇవన్నీ ఏదైతే ఉందో ఈ పండుగ ప్రత్యేకమైనటువంటి ఒక ప్రేయర్స్. ఇవి సాధారణంగా కేవలం ఆ రంజాన్ మాసానికి పరిమితమయ్యే విధంగా ముస్లింస్ అధిక సంఖ్యలో ఉండేటటువంటి కార్యాలయాలే కానీ ఇతరత్రా కూడా అందరూ కలిసి వారికి సామరస్యంగా సంఘీభావంగా జరుపుకోవడం కూడా ఆనవాయితీ. ముఖ్యంగా మన జగిత్యాల పట్టణానికి సంబంధించి ఈ రాజీవ్ పల్లె మార్కెట్లో దాదాపు 90% ఆఫ్ ది ట్రేడర్స్ ఆర్ ముస్లింస్. 90% ఆఫ్ ట్రేడర్స్ ఆర్ ముస్లిమ్స్. మన సీజన్ అంతా ఏదైతుందో ఈవినింగ్ 6 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 నుండి నైట్ 12-1 వరకు కొనసాగుతుంది. ఇఫ్తార్ ప్రేయర్ ఇది మగ్రిబ్ ప్రేయరే కానీ, తర్వాత ఇషా నమాజే కానీ 8:30 ఉండేది. మన అక్కడే ప్రేయర్ చేసుకొని మళ్ళీ వారి కార్యకలాపాల్లో పాల్గొనడం, ఇది సాధారణంగా ఈ పల్లె మార్కెట్ రాజీవ్ పల్లె మార్కెట్ ఏర్పడినప్పటికే కొనసాగుతున్నటువంటి ఒక ఆనవాయితీ. ఆశ్చర్యకరంగా మరి నిన్నటి రోజు జిల్లా పాలనా యంత్రాంగం మీరు పల్లె మార్కెట్లో ఏదైతే ప్రేయర్ చేసుకోవడానికి వీల్లేదు అనే విధంగా
ఒత్తిడి గురి చేయటం అంటే అసలు రాజ్యాంగం అనేది ఉన్నదనుకుంటున్నామే లేదనుకుంటున్నా? ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పండి. రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది భారతదేశంలో. ఇప్పుడు మీరు ఏదైతే ఉందో ముస్లింస్ను రంజాన్ ప్రేయర్ చేసుకోవద్దు అని చెప్పి ఆక్షేపిస్తున్నారు. రేపు హిందువులు వినాయకుని పెట్టుకోవద్దంటే, హిందువులను వినాయకుని పెట్టుకోవద్దంటే, అంటే ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా లేదా, రాజ్యాంగం అనేది ఉన్నదా లేదా, లేక తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో విడి సామ్రాజ్యం అయిపోయిందా ఇదేమైనా? నువ్వు ఏదైనా పర్మనెంట్ స్ట్రక్చర్ టేకప్ చేసి శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నట్టయితే మీరు అనంతల కొరకు మీరు ఆటంకాలు ఏర్పడతారు. ఏ విధమైనటువంటి శాశ్వత నిర్మాణాలు లేకుండా తాత్కాలిక షెడ్లతో, తాత్కాలిక ఏర్పాట్లతో, తాత్కాలిక ఏర్పాట్లతో రంజాన్ ప్రేయర్ చేసుకోవడానికి ఉపక్రమిస్తే వాళ్ళని అడ్డుకోవటం, ఇది అప్రజాస్వామికం, దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. మరి ఈ చర్య ఇదే విధంగా కొనసాగితే ఉత్పన్నం కాబడే పరిణామాలకు ఏదైతే ఉందో మరి జిల్లా కలెక్టర్ గారే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పని కూడా హెచ్చరిస్తుందని చెప్పండి. మత సామరస్యాలు విఘాతం కలిగించేటటువంటి ఒక మతతత్వ శక్తులు ఏవైనా ప్రేరేపిస్తే, విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే వాటిని అరిగట్టాలి, వాళ్ళపై చర్య తీసుకోండి. మీరు మతతత్వ శక్తుల మీద చర్య తీసుకోలేక మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏదైతున్నదో శాంతియుతంగా కొనసాగేటటువంటి ఒక ప్రార్థనలో, శాంతియుతంగా కొనసాగేటటువంటి ఒక ప్రార్థనలను అడ్డుకునే ప్రయత్నం చేయటం దురదృష్టకరం. ముఖ్యంగా జగిత్యాలో ఎప్పుడు లేని విధంగా, ఎప్పుడు ఊహించని విధంగా చెప్పండి. ఇంతవరకు కూడా నేనే ఆశ్చర్యపోయాను. జగిత్యాల రాజీవ్ పల్లె మార్కెట్ ఆరంభం నుండి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా అసలు ఏం దొరుకుతుందో తెలియదు చెప్పంటున్నా. సాధారణ ప్రేరు చేసుకుంటారు, అయిపోతుంది, సీజన్ అయిపోతుంది, వాళ్ళకి అలవాళ్ళు అయిపోతుంది. దాన్ని ఏదో ఊహించుకొని జరిగినటువంటి ఏదన్నా మతతత్వ శక్తులు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తే యు ఫర్మ్లీ యాక్ట్, ఆ మతతత్వ శక్తులపై చర్య తీసుకోండి. అది వదిలిపెట్టేసి హిందూ ముస్లిం భాయి భాయి అని మేము కలిసి ఉంటుంటే మా అన్న మాకు ప్రపంచాలు వచ్చే విధంగా ముస్లింల ప్రార్థనలు అడుగుకోవడం ప్రయత్నం చేస్తారు, రేపు హిందువుల ప్రార్థనలు అడుగుకోవడం ప్రయత్నం చేస్తారని చెప్పంటూ నేను రేట్లో మస్జిద్ ఉంది, మాస్క్ ఉంది, అక్కడ హిందూ దేవాలయం ఉన్నది. సెక్రటేరియట్లో తెలంగాణ రాష్ట్ర పరిపాలన భాగంలో యు హ్యావ్ మస్జిద్, మాస్క్ అండ్ ఆల్సో హిందూ టెంపుల్. ఇది ఒక సెక్రటేరియట్ కాదు, ఇది ప్రతి కాడ కొనసాగుతుంది అని చెప్పంటున్నా. ప్రభుత్వ ఆసుపత్రిలో వినాయకుడిని పెడితేనే, ప్రభుత్వ ఆసుపత్రిలో వినాయకుని పెడతారు, కళాశాలలో వినాయకుని పెడతారు, ఆ కోర్టులో పెడతారు, సారీ కోర్టులో పెడతారు మన మిత్రుడు అన్నట్టు. అంటే ఇది మీ ఆలోచన ఎటు పోతుంది? ఇది నువ్వు ముస్లింస్కు విగ్రహారాధననే లేదు, వాళ్ళకు వాళ్ళకు విగ్రహారాధననే లేదు అంటున్నా. నేనే చివరికి రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది ట్రేడర్స్. జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నా, ఇది భేషజాలకు పోయేటటువంటి ఒక అంశం కాదు. ఇది నిజంగానే ఒక వర్గం వాళ్ళు ప్రార్థన చేసుకుంటే ఇంకెవరైనా దానికి విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే వాళ్ళని చర్య తీసుకుంటారు. అంతేగాని ఏదైతుందో మీరు వాళ్ళనే చర్య తీసుకోకుండా మతతత్వ శక్తులను అరిగట్టలేక, అదుపు చేయలేక
పరోక్షంగా వాళ్ళకు ప్రోత్సాహం లభించే విధంగా, పరోక్షంగా మతతత్వ శక్తులకు ప్రోత్సాహం లభించే విధంగా నేజర్ జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మీరు శాంతిగా కొనసాగేటటువంటి ఒక వాతావరణంలో ఏ విధమైనటువంటి ప్రపంచాలు లేకుండా విఘాతాలు కలిగించకుండా సనాతన నుండి కొనసాగుతున్నటువంటి విధానం అటు ముస్లిం ప్రేయర్స్కి సంబంధించి కానీ హిందూ ప్రేయర్కి సంబంధించి కానీ కొనసాగే విధంగా ఏర్పాట్లు చేయడం కూడా మన బాధ్యత అనుకున్నా. నేను మార్కెట్ యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి మన బాధ్యత అని చెప్పి అంటున్నా. నువ్వు వ్యవసాయ మార్కెట్కు సంవత్సరానికి 50 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ మామిడి పండ్ల మార్కెట్ మీద, కేవలం మామిడి పళ్ళ మార్కెట్ మీద సంవత్సరానికి 50 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. 65 లాక్స్ లాస్ట్ ఇయర్ ఆయాస, 65 లక్షలు గత సంవత్సరం వచ్చి. టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు, టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు అని చెప్పంటూ నేను వేలాది మంది కూలీలకు ఉపాధి లభిస్తుంది, వేలాది మంది కూలీలకు ఉపాధి లభిస్తుంది. వాళ్ళకు కావాల్సినటువంటి కనీస సదుపాయాలు కల్పించడం మానవ హక్కుల కిందకి వస్తుందని చెప్పండి. వాళ్ళకి కావలసినటువంటి కనీస వసతులు, ముఖ్యంగా త్రాగునీరే కానీ మరుగుదొడ్లే కానీ ఇవి కల్పించడం కనీస బాధ్యత. మీరు అటు దృష్టి పెట్టకుండా అదొక ఆదాయ షాక్ అయిపోయింది ఆ మార్కెట్ వ్యవస్థ. అది రైతులకు ఏదైతే ఉందో మీలోను కూర్చేటటువంటి ఒక వ్యవస్థ కాకుండా అదొక ఆదాయ షాక్ అయిపోయింది. మొత్తం భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచినటువంటి ఒక పళ్ళ మార్కెట్, మొత్తం భారతదేశంలోనే. ఇప్పుడు ఇక్కడ జరగబోయేటటువంటి ఏ పరిణామమైనా అది జాతీయ స్థాయిలో ప్రతిబింబించే అవకాశం ఉందంటూ నేను ఇక్కడ రేపు ఏ పరిణామం ఏర్పడ్డా కానీ అది జాతీయ స్థాయిలో ప్రతిబింబించే అవకాశం ఉందని చెప్పండి. దయచేసి ఈ శాంతియుత వాతావరణాన్ని కొనసాగించే విధంగా పంతాలు పట్టింపులు లేకుండా భేషణాలు పోకుండా ఇక్కడ గతం నుండి కొనసాగుతున్నటువంటి ఒక ఆనవాయితీ హిందూ ముస్లిం ప్రేయర్స్ను యథావిధిగా కొనసాగే విధంగా తోడ్పడాలని చెప్పని విజ్ఞప్తి.